कृष्णा जिल्ला मछिलीपट्नम पार्लमेंट नियोजकवर्गम तेदेपा कार्यालय में माजी मंत्री टीडीपी पोलिट ब्यूरो मेंबर कोल्लू रवींद्र माजी एंपी टीडीपी पार्लमेंट नियोजकवर्ग टीडीपी अध्यक्षुलु कोनकल्ल नारायणराव मीडिया समावेश निर्वहिंचारु। ఈ సందర్భంగా కొనకల్ల నారాయణ మాట్లాడుతూ 18 నెలల వైసీపీ పాలనలో పారిశుద్ధ్యం క్షీణదశకు చేరిందని మండిపడ్డారు। అంతుచిక్కని వ్యాధులతో ప్రజలు అస్వస్థతకు గురవుతున్నారని విమర్శించారు। పారిశుద్ధ్య పనులను ఎక్కడికక్కడే నిలిపివేయడం వల్ల స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వలేకపోతున్నారని పేర్కొన్నారు। 23000 కోట్లతో వాటర్ గ్రిడ్ అమలు చేస్తుండగా అధికారంలోకి వచ్చిన వైసీపీ నిలిపివేసిందని అన్నారు। ఎన్ఆర్జీఎస్ నిధులతో తాము చేపట్టిన సీసీ డ్రైన్లను అసంపూర్తిగా నిలిపివేయడం వల్ల మురుగునీటి పారుదల లోపించిందని అన్నారు। కొల్లు రవీంద్ర మాట్లాడుతూ పారిశుద్ధ్యం మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు। ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఏలూరులో వందలాది మంది వింత వ్యాధితో బాధపడుతున్నారని దీనికి పూర్తి స్థాయి బాధ్యత ప్రభుత్వం వహించాలని ఈ సమావేశంలో తెలిపారు। ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశుద్ధ్యం అలాగే మౌలిక వసతులు కల్పించే విషయంలో పూర్తిగా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వైఫల్యం చెందింది। దానికి मन एलूर एलूर जो संघटने मन को निदर्शन इवा प्रभु निर्लक्ष्य कारण वंदला मंद प्रजु विंत रोग दीन वल रकम इबड़ना हास्पल निंडा प्रजु जानता मृत्युवात पड़ता दीन अंदर की कारण पूर्ति नैतिक बाध्यता प्रभुत्व वह चुप्त ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి దాదాపు 18 నెలలు అయ్యింది। ఈ 18 నెలల కాలంలో పారిశుద్ధ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు। మరి గతంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ నిలుపుదల చేశారు। కనీసం మౌలిక వసతులు కల్పించాల్సినటువంటి ఈ ప్రభుత్వం స్వచ్ఛమైనటువంటి మంచినీరు అందించడంలో మరి ఆనాడు వాటర్ గ్రిడ్ల కింద ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలను మొత్తం కూడా రద్దు చేశారు। దాదాపు 24000 కోట్ల రూపాయలతో చేపట్టినటువంటి మంచి నీటిని ప్రతి ఒక్కరికి అందించాలనే లక్ష్యంతో చేసినటువంటి కార్యక్రమాన్ని రద్దు చేశారు। ఇవాల చూస్తా ఉంటే ఇవాల సైంటిస్టులు వచ్చి ఎందువల్ల వచ్చిందో కూడా చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉంది। నిష్ణాతులు వచ్చారు ప్రధానంగా అక్కడ మంచి నీటి లోపం వల్ల మంచి నీళ్ళలో ఉన్నటువంటి కలుషితం వల్ల డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేని కారణంగానే ఈ పరిస్థితులు దాపిచ్చని క్లియర్ గా చెప్తా ఉన్నారు। ఇవాల మీరు ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు? ఇవాల ఏదైతే గత ప్రభుత్వంలో డ్రైనేజీల కోసం ఫండ్స్ ఇవ్వడం జరిగింది, మంచినీటి కోసం ఫండ్స్ ఇవ్వడం జరిగింది, ప్రతి జిల్లాలో కూడా ఎప్పటికప్పుడు వాటర్ ట్యాంకులన్నీ కూడా క్లీన్ చేసి క్లోరినేషన్ చేసి బ్లీచింగ్ చల్లి కనీసం నెలకు రెండు నెలలకు ఒకసారి అయినా సరే ట్యాంకులన్నీ కూడా పరిశుద్ధం చేసినటువంటి పరిస్థితి గతంలో ఉంది। ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మరి చూసాం బ్లీచింగ్ కింద మైదావాడి సున్నంవాడి ప్రజల ఆరోగ్యంతో ఇవాళ ఆటలాడుకుంటా ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం। ఇవాళ మనం చూసుకున్నట్లయితే ప్రతి నియోజకవర్గంలో కూడా ఇవాళ దాదాపు 4000 కోట్ల రూపాయలతో చేపట్టినటువంటి డ్రైనేజీ పనులు మొత్తాన్ని కూడా మీరు ఆపేశారు। ఉపాధి హామీ కింద చేపట్టినటువంటి డ్రైనేజీ పనులు దాదాపు ఈ సంవత్సరాల కాలంలో 130000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు। 70000 కోట్ల రూపాయలు మీరు ట్యాక్సుల రూపేనా వసూలు చేశారు। ఇవాళ వాటి వల్ల ఎక్కడన్నా మౌలిక వసతులు కల్పించే విషయంలో కానీ ఏదైనా ఒక అసెట్ సృష్టించడంలో కానీ మీరు పనిచేశారు। కేవలం మీ అనుయాయులు డబ్బులు పంచుకోవడానికి మాత్రమే మీరు పనిచేస్తున్నారు తప్ప కనీసం రాష్ట్ర ప్రజల గురించి పట్టించుకోవట్లేదని పూర్తిగా తెలుస్తా ఉంది। మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి లోకేష్ గారు పంచాయతీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వీటి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టడం జరిగింది। వాటర్ సంబంధించినటువంటి మంచినీళ్ళ పంచాయతీ చెరువులు కానీ పంచాయతీ ట్యాంకులు కానీ ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేసి వాటికి ప్రత్యేకమైనటువంటి వాహనాన్ని పెట్టి ప్రతి జిల్లాకి ఒక వాహనాన్ని ఇచ్చి అన్ని ప్రాంతాలు కూడా తిప్పడం జరిగింది।
కానీ ఈ సంవత్సరాల కాలంగా మీరు మొత్తం ఆఫీసర్లు కదా అవన్నీ చివరికి చెత్తను కూడా సేకరించడానికి ప్రతి పంచాయతీకి ఒక చెత్త నుంచి సంపద సృష్టించే సెంటర్ని పెట్టడం జరిగింది దాని మీద కొన్ని వందల మంది దాదాపు 40,000 మంది కార్మికులు దాని మీద పనిచేసేవాళ్ళు ఇవాళ ఎక్కడ చెత్త అక్కడ మురిగిపోతా ఉంది దాని వల్ల వింత వింత రోగాలు వస్తా ఉన్నాయి ఇవాళ మీరు చేసినటువంటి నిర్లక్ష్య కారణంగానే ఇవాళ ఏలూరులో ఇటువంటి పరిస్థితి సంభవించింది ఇవాళ మీకు ట్యాక్సులు వసూలు చేసుకోవడానికి ఉన్నటువంటి శ్రద్ధ ఇవాళ మున్సిపాలిటీలో చివరికి మన బాత్రూంలో ఉపయోగించుకునే సీట్ల మీద కూడా ట్యాక్సులు వేసే స్థాయికి వాళ్ళ ప్రభుత్వం వచ్చింది కాలంలో ఆంధ్రప్రదేశ్లో పారిశుద్ధ్యం అంతా క్షీణించిపోయింది అడుగడుగునా కూడా అంతుపట్టని రోగాలు గత తెలుగుదేశం పార్టీ హయాంలో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది డ్రైనేజీ వ్యవస్థకి 4,000 కోట్ల రూపాయలతో డ్రైనేజీ వ్యవస్థ 23,000 పనులకి శ్రీకారం చుట్టడం జరిగింది ఆ పనులన్నీ కూడా అతంత్రంగా నిలిపివేయడం వల్ల ఎక్కడ మురుగు అక్కడే ఎక్కడ వేస్ట్ వాటర్ అక్కడే ఉండడం వల్ల మంచినీరు డ్రైనేజ్ వాటర్ కలిసిపోవడం వల్ల మంచి స్వచ్ఛమైన నీరు అందించలేకపోతా ఉన్నాం గతంలో ఎన్టీఆర్ సుజల స్రవంతి కింద లీటర్కి 10 పైసలు చొప్పున 20 లీటర్ల క్యాన్ 2 రూపాయలకే జనానికి అందించి వాళ్ళ ఆరోగ్యానికి ఒక భరోసా కల్పించడం జరిగింది ఇవాళ రోజున అవన్నీ కూడా మూసివేయడం జరిగింది మరి 23,000 కోట్ల రూపాయలతో వాటర్ గ్రిడ్ ప్రతి వ్యక్తికి కూడా పరిశుద్ధమైన తాగునీరు ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక మంచి ప్రణాళిక తయారు చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉండగా ఈయన అధికారంలోకి వచ్చి ఆ పవర్ గ్రిడ్ కార్యక్రమం వాటర్ గ్రిడ్ కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి నాశనం చేశారు ఇవాళ పల్లెటూరులో ఉండే వ్యక్తులకు కూడా జర్మన్ టెక్నాలజీతో వాటర్ని శుద్ధి చేసి ప్రతింటికి కూడా కుళాయిల ద్వారా నీరు అందించాలనేదే ఆనాడు తెలుగుదేశం పార్టీ యొక్క ఉద్దేశం ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ఆర్జీఎస్ నిధులతో డ్రైనేజ్ వర్క్లన్నీ కూడా సిసి డ్రైన్స్ నిర్మిస్తే అవన్నీ కూడా బిల్లులు చెల్లించకుండా ఆ వర్క్స్ అన్నీ కూడా మధ్యలో క్యాన్సిల్ చేసి ఎక్కడ మురుగు అక్కడే ఉండేలాగా ఇవాళ రోజున రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా ఆరోగ్య సమస్యలకు కారణం ఈ యొక్క డ్రైనేజీ వ్యవస్థ డ్రైనేజీ వ్యవస్థ కనుక బాగోకపోతే దోమలు ఈగలు పెరిగి మురుగు వల్ల అనేక రోగాలు వస్తాయి ఇవాళ అంతుపట్టని వ్యాధి ఏలూరు కేవలం కలుషితమైన నీళ్లు తాగడం వల్ల నీటిలో పరిశుద్ధత లోపించడం వల్ల ఈ రోగాలు వస్తున్నాయని చెప్పి ఒక పక్కన ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ ఢిల్లీ వారు చెప్తా ఉంటే అదేంటో మాకు ఇంకా అందుపట్టలేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం అనేది ప్రజలను మోసం చేయడమే ఇవాళ మీ వైఫల్యం వల్ల ఆంధ్రప్రదేశ్లో పరిశుద్ధ్యం లోపించింది ఇవాళ అందుపట్టని రోగాలు కోవిడ్ వచ్చి రాష్ట్రం అంతా కూడా అలాడిపోతూ ఉంటే దాన్ని బ్లీచింగ్ సల్లి కంట్రోల్ చేయాల్సి పోయి గుంటూరులో మామూలు సున్నం శుద్ధ సున్నం పవర్ లేని సున్నం జిమ్మి అక్కడ అవినీతికి పాల్పడ్డారు అవన్నీ కూడా పత్రికల్లో వచ్చింది ఇవాళ రోజున ప్రజల మీద పన్నుల భారం అనేక రకాలుగా పన్నులు వేసి మీ యొక్క అర్థం పర్థం లేని పరిపాలనలో